మన మైండ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. మన లైఫ్ని అది నిరంతరం గైడ్ చేస్తూ ఉంటుంది. ఈ మైండ్ని రెండు రకాలుగా డివైడ్ చేసి చెప్తాం. ఒకటి కాన్షియస్ మైండ్ అని, రెండు సబ్ కాన్షియస్ మైండ్ అని. మనం నిద్ర లేచిన దగ్గర నుండి మన కాన్షియస్ మైండ్తోనే అన్నీ చేస్తాం. ఇది చాలా తక్కువ పోర్షన్లో ఉంటుంది, అరౌండ్ 5-9% మాత్రమే ఉంటుంది. కానీ విషయం అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ దగ్గరే ఉంది. ఇది చాలా మేజర్ పోర్షన్తో ఉండి మన లైఫ్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇది అరౌండ్ 93-95% ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్. దాని ఇంపాక్ట్ని మీ లైఫ్పై ప్రతి క్షణం చూపిస్తూనే ఉంటుంది. ఇది ఒక స్టోర్ హౌస్ లాంటిది. అంటే మీ జీవితకాల జ్ఞాపకాలని, నమ్మకాలని, అనుభవాల్ని, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ దాచి ఉంచుతుంది. వాటి ఆధారంగానే మీ ప్రస్తుత జీవితం, అంటే మీ కరెంట్ లైఫ్ అన్నది నడుస్తుంది. సో మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని మీరు తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోగలిగితే మీరు చాలా అమేజింగ్ రిజల్ట్స్ని చూస్తారు. అది ఆరోగ్యంలోనూ, ఆనందంలోనూ, వెల్త్లోనూ, రిలేషన్షిప్స్లోనూ, ఇంకా అన్ని విషయాల్లోనూ. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏది కోరుకుంటే దాన్ని పొందగలుగుతారు, ఏది కావాలనుకుంటే అది మీ దాకా రప్పించుకోగలరు. జస్ట్ మీ సబ్ కాన్షియస్ మైండ్తో మీరు కమ్యూనికేట్ చేయగలిగితే అండ్ దాన్ని యాక్టివేట్ చేయగలిగితే అది కూడా ప్రాపర్ రైట్ వేలో. అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మీ సబ్ కాన్షియస్ మైండ్తో ముందు ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అంటే, అసలు బేసిక్ రూల్ ఏంటంటే, అసలు మనం ఎప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్తో కమ్యూనికేషన్లోనే ఉంటాం. ఎలా అంటే, మనకి తెలియకుండా మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా మాట్లాడతాం, ఎలా ఎంత పిచ్చిగా ఒక దాని పట్ల ఫీల్ అవుతాం అనే వాటితో మనం నిరంతరం సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యే ఉంటాం. అది ఎప్పుడు మనల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. అయితే కానీ ఈ సబ్ కాన్షియస్ మైండ్తో మనం అవేర్గా కమ్యూనికేట్ చేయడానికి కూడా కొన్ని బెస్ట్ వేస్ ఉన్నాయి. అవేంటి అంటే, ఫస్ట్ది ప్రేమ, ఇంకా విశ్వాసాన్ని చూపిస్తూ. ఈ రెండు ఏదైతే ఈ ప్రేమ విశ్వాసం ఉన్నాయో అవి చాలా శక్తివంతమైనవి మరియు పాజిటివ్ ఇమోషన్ కలిగినవి. ఈ రెండింటిని ప్రాక్టీస్ చేస్తూ మీరు ఈజీగా మీ సబ్ కాన్షియస్ మైండ్ లాక్ని ఓపెన్ చేయొచ్చు, ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను చేయగలను అని అనుకుంటున్నాను అన్నదానికన్నా కూడా నేను చేయగలనని నమ్ముతున్నాను అన్నదానికే ఎక్కువ పవర్ ఉంది, అదే ఎక్కువగా పనిచేస్తుంది. సో మీపై మీకు నమ్మకం ఉండాలి. అలా మీకు నమ్మకం ఉన్నట్లయితే ఆ నమ్మకమే మిమ్మల్ని మీరు కోరుకునే దానివైపు నడిపిస్తుంది. అలానే ప్రేమ కూడా. మీరు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఇష్టపడతారో, అది వస్తువు నుంచి వ్యక్తి వరకు, అది ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు మీ జీవితంలో. ఈ ప్రేమ విశ్వాసమే మన జీవితంలో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక రెండోది, నెగిటివ్ సెల్ఫ్ టాక్ మానుకొని దాని బదులుగా పాజిటివ్ సెల్ఫ్ టాక్ని పెంచాలి. మీరు చేసే ఆలోచనలు నెగిటివ్ ఇమోషన్స్తో లోడ్ అయి ఉంటే మీరు వాటిపై ఖచ్చితంగా వర్క్ చేయండి, ఆలోచించండి. మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని తెలుసుకోవాలి అనుకుంటే ముందు ఈ నెగిటివ్గా మీతో మీరు మాట్లాడుకోవటాన్ని, ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని మానండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీలో సెల్ఫ్ టాక్ ఇలా వస్తుంది, ఇది సక్సెస్ అవుతుందంటావా, అవ్వకపోతే ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తారు. ఇది నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఇది నిరంతరం మీలో జరుగుతూనే ఉంటూ ఉంటుంది. కానీ ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని పాజిటివ్గా ఎప్పటికప్పుడు మార్చుకోండి. అయితే నాకు తెలియకుండానే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి అని అనిపిస్తే కనుక, మీకు నెగిటివ్గా అనిపించిన ప్రతిసారి కూడా నెగిటివ్ ఆలోచనని 10 సార్లు పాజిటివ్ ఆలోచనతో రీప్లేస్ చేయండి. ఓకే, మన పెద్దలు అంటారు కదా, మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, తలపై అమ్మోరు కూర్చుంది అని వినే ఉంటారుగా. యా, నిజమే, మీ తలపై ఒక గార్డియన్ ఏంజెల్ ఉన్నారు. తను మీరు మాట్లాడుకునే ప్రతిదీ వింటూనే ఉంటుంది, ఇంకా మీరు మాట్లాడుకునే ప్రతిదీ కూడా విశ్వానికి చేరవేస్తూ ఉంది అది జరిగేలా చేయటానికి. సో ఈ ఏంజెల్ ఎవరో కాదు, మీ సబ్ కాన్షియస్ మైండే. సో దానితో మీరు మాట్లాడాలి అంటే ఓన్లీ పాజిటివ్ సెల్ఫ్ టాకే చేయండి. ఓకే, ఇక మూడోది, కళలు మన సబ్ కాన్షియస్ మైండ్కి ఒక రహదారిలా పనిచేస్తాయి. సబ్ కాన్షియస్ మైండ్ మీతో కమ్యూనికేట్ చేయడానికి కళల్ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే నిద్రపోయే ముందు టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీరు ఏ విషయంపైనైనా సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్నా, లేదా ఏదైనా విషయంపై మీరు ఎటూ తేల్చుకోలేకపోతున్నా, లేదా ఏదైనా ఒక క్వశ్చన్కి మీకు ఆన్సర్ కావాలి అనుకున్నా,
మీరు ఏదైతే సమస్యగా ఫీల్ అవుతున్నారో ఆ విషయంపై ఒక క్వశ్చన్ని మీరు నిద్రపోయే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్ని అడగండి. ఓకే, మీ సబ్కాన్షియస్ మైండ్తో ఆ క్వశ్చన్ అడిగి మీరు నిద్రలోకి వెళ్ళండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మీరు నిద్రలో కానీ, నిద్ర లేచిన తర్వాత కానీ, ఎట్లీస్ట్ ఆ నెక్స్ట్ డే ఏ టైంలో అయినా సరే, అంటే లైక్ మీరు స్నానం చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు వంట వండుతున్నప్పుడు కావచ్చు, సడన్గా మీకు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీ మైండ్కి తడుతుంది. అది ఏ రూపంలో అయినా సరే మీకు వచ్చి చేరుతుంది. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఇక నాలుగోది, ప్రశ్నలు అడగండి. మీ సబ్కాన్షియస్ మైండ్తో మీరు కమ్యూనికేట్ అవ్వాలి అంటే ప్రతి దాని గురించి కూడా మీరు క్వశ్చన్స్ వేయండి. ఈ క్వశ్చన్స్ కూడా మంచిగా పాజిటివ్గా ఉండాలి. అయితే మీ పరిధిలోని వాటి గురించి మాత్రమే మీరు అడగండి, ముఖ్యంగా మీ లైఫ్ గురించి. మీ ఏంజల్ మిమ్మల్ని ఎప్పుడు వింటూ ఉంటుంది, కాబట్టి పాజిటివ్గా మీరు మీ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకొని అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారనుకోండి, ఈ నెగిటివ్ ఆలోచనలు ఎలా పోవాలి అనే దానికి బదులుగా మీరు పాజిటివ్గా ఫ్రేమ్ చేయండి క్వశ్చన్ని కూడా. ఎలా అంటే, పాజిటివ్ ఆలోచనల్ని నేను ఎలా పొందాలి, ఇలా అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీతో మీరే అడుగుతూ ఉండండి, మిమ్మల్ని మీరే అడుగుతూ ఉండండి. స్లోగా మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్స్ని అందుకుంటారు. సో ఇలా మీరు ఎప్పటికప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్తో కమ్యూనికేట్ అవుతూ ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.